మీరు ఎప్పటి నుంచో త్రినేని సీరియల్ బ్లాగ్ చెయ్యక చెయ్యక అని అందరు అడుగుతున్నారు కదా. హలో, ఏం పర్లేదు మనోడే. ఏదో డ్రామాలో వదిలే జోడించి కొట్టేస్తా. ఇక్కడ షూటింగ్ వాతావరణం కంటే ఎక్కువ ఒక పండగ వాతావరణమే ఎక్కువ ఉంటుంది. హలో అందరికి నమస్కారం, నేను మీ విజయ దుర్గాని మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు త్రినేని సీరియల్ బ్లాగ్ చేస్తున్నాను. చూడండి, ఈ రోజు నేను షూటింగ్ వెళ్ళి ఏం చేస్తాను, ఏంటి అన్ని చూపిస్తాను. ఎలా జరుగుతుంది నా రోజంతా, అంటే అక్కడ టైం కుదరొచ్చు కుదరకపోవచ్చు, ఎందుకంటే వీడియో తీయడానికి ఒకవేళ కుదిరితే మాత్రం వీడియో తీసేస్తూ ఉంటాను. ఆ వీడియో తీసినంత మీకు చూపించేస్తాను. ఓకేనా, వెహికల్ వచ్చేస్తుంది, వెళ్ళిపోదాం పదండి షూటింగ్ కి. ఇదిగోండి నా లగేజ్, వెయిటింగ్ ఫర్ ద వెహికల్. థింక్ వెహికల్ వచ్చేసింది అనుకుంటున్నా. యా, ఇట్స్ దాన్ వెహికల్ వచ్చేసింది. మేకప్ అయితే స్టార్ట్ చేశారు. మేకప్కి ఒక 1 అవర్ పడుతుంది. చాలా బాగా చేస్తారు మేకప్. ఏ ఆర్టిస్ట్కైనా సరే ఫస్ట్ మేకప్ లేనిదే అసలు షూట్ స్టార్ట్ కాదనమాట. ఎందుకంటే మెయిన్ మేకప్, మేకప్ మొత్తం కంప్లీట్ అయినాకనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి వచ్చిన వెంటనే స్టార్టింగ్ మేకప్కే కూర్చున్నాను, మేకప్ చేస్తున్నారు. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, త్వరలో ఫోక్ సింగర్ ఇంటర్వ్యూతో పాటు ఆయన హోమ్ టూర్ తో మీకు డీజే కింగ్ శ్రీకాంత్ టాక్స్ లో మీ ముందుకు వచ్చేస్తున్నాను. మేకప్ అయితే నాది సింపుల్ మేకప్, నార్మల్ గా మేకప్ వేసి బొట్టు అది పెట్టేస్తే నా మేకప్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి చాలా సేపు అయితే పట్టదు నా మేకప్కి. స్టార్ట్ చేస్తే ఒక 10-15 మినిట్స్లో నా మేకప్ కంప్లీట్ అయిపోతుంది. కానీ చాలా బాగా చేస్తారు, కంప్లీట్ కూడా తొందర అయిపోతుంది మేకప్. సీరియల్లో నేను ఎక్కువ శాతం వాడే నా కామన్ డైలాగ్ డమ్మో డమ్మా. అయ్యవారి భక్తురాలైతే మేము అమ్మవారి భక్తులం. ఎలా ఉంది, మీ అందరికి డైలాగ్ నచ్చిందా? దయచేసి ఇలాగే నన్ను అందరు బ్లెస్ చేస్తూ ఉండండి. ఎప్పుడు మీ యొక్క బ్లెస్సింగ్సే నన్ను ముందుకు తీస్తూ ఉంటుంది, హ్యాపీగా ఉంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్ అవుతుంది, అందరు చాలా బిజీగా ఉన్నారు. ఎందుకంటే డిస్టర్బ్ చేయలేను స్టార్టింగ్ కాబట్టి. ఎవరెవరికి ఖాళీ దొరుకుతుందో వీలున్నప్పుడు ఆర్టిస్టులందరితో మాట్లాడిస్తాను, మీరు చూస్తూ ఉండండి, ఎక్కడ మిస్ కాకండి. ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. గ్యాప్ దొరికినప్పుడు అంతా ఆర్టిస్టులతో మాట్లాడిస్తాను. మేకప్ అయిన వెంటనే నేను డ్రెస్సింగ్ కి కిందికి దిగాలి, ఎందుకంటే పైన ఫ్లోర్ లో మేకప్ చేస్తారు, కిందికి వచ్చి డ్రెస్సింగ్ కి దిగాలి. ఇది ఒక్కటే టాస్క్ అనమాట నాకు, ఈ మెట్లు ఎక్కడం పైకి మళ్ళీ మెట్లు కిందికి దిగడం. మేకప్ కోసమే కాదనమాట, షూట్ ఆల్మోస్ట్ కిందనే చేస్తారు కాబట్టి మేకప్ కోసమే పైకి వెక్కుతాను. కిందికి దిగిన వెంటనే డ్రెస్సింగ్ చేంజ్, మేకప్ కంప్లీట్ అయిన వెంటనే కిందికి దిగుతాను. డ్రెస్ చేంజ్ కోసమే కిందికి దిగాలి. కింద నా రూమ్ ఇచ్చారనమాట. ఏం పర్లేదు మనోడే. వెల్కమ్ టు అవర్ పొట్టి విజయ ఆఫీషియల్ ఛానల్. సో ఈ రోజు మా పొట్టి విజయ అక్క ఏం చేస్తున్నారంటే, నాకు తెలియదమ్మా, బ్లాగ్ చేస్తున్నారనమాట. మీ అందరికీ తెలుసు కదా, డమ్మక్క డమ్మో డమ్మా డమ్మో డమ్మా డమ్మరే డమ్మా 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 డమ్. నాకైతే ఫస్ట్ డమ్మరకం క్యారెక్టర్ కి ఒక ఆవిడ వస్తున్నారు అన్నప్పుడు ఎవరో అనుకున్నాను. మీరు వచ్చారు అనేది తెలిసిన తర్వాత నాకు బాగా అనిపించింది, ఎందుకంటే డమ్మరకం లాగా చక్కగా ఉంటారు.
దాని తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఇలా బ్లాగ్స్ లో లేకపోతే టీవీలో చూడటమే, మీతో పర్సనల్ గా వర్క్ చేసే అవకాశం నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ తర్వాత మీరే కాకుండా మన దాంట్లో బాబాయ్ కావడం ఉందట. డమ్ డార్లింగ్, వేర్ ఆర్ యు, ఎందుకు వెళ్తున్నావు డార్లింగ్? సో నార్మల్ గా ఎలాంటి వాళ్ళకైనా కూడా క్యారెక్టర్స్ రావడం అనేది కామన్, బట్ ఇలాగా ఉన్న వాళ్ళకి కూడా క్యారెక్టర్స్ అవి ఇస్తున్నందుకు మన అనుకున్న వాళ్ళకి అన్సీ తెలుగుకి థ్యాంక్ఫుల్ గా ఉండాలి అన్నమాట. అండ్ ఈ ఇయర్ మస్జీ తెలుగు అవార్డ్స్ వీళ్ళిద్దరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జర్ర మంచి ముచ్చట చెప్పగానే ఉబ్బిపోతారు, లేకపోతే గాయ గిట్ల అయితే పని. నాకు ఈ సెట్ లో ఒక క్యూట్ గర్ల్, అల్లరి పిల్ల, ఈ పిల్లని అనమాట నాకు చాలా ఇష్టం. చాలా అల్లరిగా ఉంటుంది, రియల్ గా కూడా తన అంతే అల్లరి. నాకు బాగా నచ్చే క్యూట్ పాప. ఇంక చూడండి మా భవాన్ కలిసే ఉంటాము, చాలా బాగా మాట్లాడతారు, చాలా క్యూట్ గా మాట్లాడతారు. ఎవరు కాదు, వచ్చేది చూద్దాం. చూసాను పాము డార్లింగ్ ఉన్నారు కదా, వాళ్ళ మిస్సెస్ అన్నమాట. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. ఏదో డ్రామా లో జోడించి ఏం జరుగుతుంది ఇక్కడ ఫన్నీగా కామెడీగా ఉంటాం అన్నమాట. చాలా చాలా స్పోర్టివ్ గా సరదాగా అందరం చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉంటాము. అలాగే మన దమ్మక్కకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తను చాలా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే తను చాలా మంచిది, తను హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు నేను ఒక దాన్ని. అందుకని మనందరం సపోర్ట్ చేద్దాం, లైక్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం అండ్ కమెంట్ కూడా షేర్ చేయండి. మళ్ళీ మేము నెక్స్ట్ ఒక లాగ్ లో సపరేట్ గా చేస్తాం, సస్పెన్స్. అది నా లాగ్ లో ఉంటది, ఏంటా ఎప్పుడా అని వెయిట్ అండ్ సీ. బయటే కాదు రియల్ గా కూడా సిస్టర్స్, క్యారెక్టర్లు కూడా సిస్టర్స్, ఇక్కడ కూడా సిస్టర్స్. చాలా క్యూట్ సిస్టర్ అనమాట. నాకు ఈ షూటింగ్ లో కొత్తగా అనిపించింది, ఫస్ట్ వచ్చినప్పుడు భయం వేసింది ఎవరో ఏంటో అని, కానీ అందరూ సూపర్ హార్ట్ వాళ్ళు దొరికారు నాకు. సీరియల్ లో బంగారు మనుషులు మనసులు ఉన్న వ్యక్తులు దొరికారు. సీరియల్ అంతా అందరం ఒక బాండింగ్ తో ఉంటాము, చాలా ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి మాట పట్టింపులు కానీ అస్సలు ఉండవు, అందరూ ఒకటే మాట ఒకటే బాట. నిజంగా బయట ఫ్యామిలీ వదిలేసి మేము వచ్చాం, కానీ ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీలో సూపర్ గా ఉన్నాం మేము అందరము. లవ్లీ ఫ్యామిలీ అనమాట. షూటింగ్ వాతావరణం కంటే ఎక్కువ ఒక పండగ వాతావరణమే ఎక్కువ ఉంటుంది. అందరు ఫ్యామిలీ మెంబర్స్ లాగా చాలా కలిసిపోతారు. ఆర్టిస్టులు అందరం మేము ఫ్యామిలీని వదిలేసి ఇక్కడ షూటింగ్ కి వస్తాం, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక ఫ్యామిలీగా కలిసిపోయి ఒక రోజంతా హ్యాపీగా స్పెండ్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. షూటింగ్ చేస్తున్నట్టు కాకుండా పండగ వాతావరణంగా హ్యాపీగా అయితే ఉంటాం రోజంతా. ఓకే, ఫ్యాషన్లో